హలో గాయస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో ఉమెన్స్ కోసం ఒక స్పెషల్ గా ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ స్కాలర్షిప్ ని సంతూర్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ బ్రైటనింగ్ ఉమెన్స్ ఫ్యూచర్ అనే పేరు మీద వీళ్ళైతే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఫర్దర్ గా ఈ స్కాలర్షిప్ ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఆ ఎంత మనీ వస్తుంది, ఆ వచ్చిన మనీని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, అండ్ ఈ స్కాలర్షిప్ యొక్క డెడ్ లైన్ ఏంటి, ఈ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అన్ని చాలా చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో దట్ మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని చూడడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మన ఫ్రంట్ లైన్స్ మీడియా డాట్ ఇన్ వెబ్సైట్ లో అయితే మనం ఒక బ్రీఫ్ గా అయితే పెట్టడం జరిగింది. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ మీరు క్లిక్ చేయాలని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు అయితే యాక్చువల్ గా ఉమెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అది అప్లై లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూద్దాం మనం, సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ బ్రైటనింగ్ ఉమెన్స్ ఫ్యూచర్ అని చెప్పి వీళ్ళు లాంచ్ చేశారు. సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇస్ ఇనిషియేటివ్ ఆఫ్ విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ విప్రో కేర్స్. ఇక్కడ విప్రో కన్స్యూమర్ కేర్ వాళ్ళు విప్రో కేర్స్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. ద ప్రోగ్రామ్ ఇంటెండ్స్ టు ఫైనాన్షియలీ సపోర్ట్ గర్ల్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ హూ విష్ టు పర్సూ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ గ్రేడ్ 12. ఎవరైతే ఫైనాన్షియల్ గా బ్యాక్వర్డ్ గా ఉంటారో గర్ల్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకురావడం కోసం వీళ్ళైతే ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి గ్రాడ్యుయేషన్ లో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. దిస్ ఇయర్ ద సంతూర్ స్కాలర్షిప్ విల్ ఎక్స్టెండెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు 1500 ఎలిజిబుల్ గర్ల్స్ స్టూడెంట్స్ అక్రాస్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ ఛత్తీస్గఢ్. ఓకేనా, ఈ 4 స్టేట్స్ లోని టోటల్ 1500 ఎలిజిబుల్ గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ రికరింగ్ యాన్యువల్ ప్రోగ్రామ్ అండ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆర్ సపోర్టెడ్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ దర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ద సపోర్ట్ కవర్స్ ట్యూషన్ ఫీస్ అండ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్. అంటే ఇది ఒక రికరింగ్ అంటే మీకు కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారంటున్నారు. ఓవర్ ద లాస్ట్ 8 ఇయర్స్ క్లోజ్ టు 8000 స్టూడెంట్స్ హావ్ రిసీవ్డ్ సపోర్ట్ త్రూ ది సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఓకేనా, లాస్ట్ 8 ఇయర్స్ గా వాళ్ళు 8000 స్టూడెంట్స్ కి అయితే వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. చూసుకుంటే మీరు ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే పాస్డ్ క్లాస్ 10 ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్ స్కూల్. ఓకేనా, ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు లోకల్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. పాస్డ్ క్లాస్ 12 ఫ్రమ్ ఏ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ జూనియర్ కాలేజ్ ఇన్ అకాడమిక్ ఇయర్ 2023 అండ్ 2024. మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది గవర్నమెంట్ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్. అంటే కొన్ని స్టేట్స్ లో స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ ఉంటుంది, మనకైతే జూనియర్ కాలేజ్ ఉంటుంది కాబట్టి. సో ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళు అది కూడా 2023-24 మధ్యలో ఈ అకాడమిక్ ఇయర్ లో పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ ఎన్రోల్డ్ ఇన్ ఏ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బిగినింగ్ ఫ్రమ్ 2024-25. ఓకేనా, ఈ అకాడమిక్ ఇయర్ లో ఎవరైతే వాళ్ళ యొక్క ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ డిప్లొమా కానీ, డిప్లొమా గ్రాడ్యుయేషన్ లకు రాదనుకుంటున్నాను, డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఈ స్కాలర్షిప్ కి వాళ్ళు ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ద స్టూడెంట్ వుడ్ బి గివెన్ ₹24,000 పర్ యానం టిల్ దే కంప్లీట్ దేర్ కోర్స్ ఆఫ్ స్టడీ. స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు యూటిలైజ్ ద స్కాలర్షిప్ ఫర్ ట్యూషన్ ఫీస్ ఆర్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇన్సిడెంటల్ టు ఎడ్యుకేషన్. ఓకేనా, ఎవ్రీ ఇయర్ వాళ్ళు 24,000 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అమౌంట్ కూడా మీరు మీ యొక్క ట్యూషన్ ఫీజ్ అంటే మీ యొక్క కాలేజ్ ఫీజ్ కి కానీ లేదా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది అంటున్నారనమాట. ఈ అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకుంటే ద లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ ఇస్ 30th సెప్టెంబర్ 2024. ఒకవేళ ఇంకా 1 వీక్ అయితే ఉంది కాబట్టి చాలా మంది దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ లో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు, ఒకవేళ మీరు చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా సరే ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై లింక్ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు మీకు ఎలా ఓపెన్ అవుతుంది అనమాట, బడ్డీ ఫోర్ స్టడీ అని చెప్పి వీళ్ళు ఇక్కడ మీరు అప్లై అయిన అమౌంట్ క్లిక్ చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అక్కడ ఉన్నది ఇక్కడ కూడా ఉంటుంది, ఒకసారి మీరు చదువుకోండి మొత్తం అంతా. నోట్ అని చెప్పి అక్కడ పెట్టే చూడండి, ద ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ కోర్స్ మస్ట్ హ్యావ్ మినిమం ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ 3 ఇయర్స్. ఓకేనా, 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉండాలి. అంటే ఖచ్చితంగా అది డిగ్రీ నుంచి బీటెక్ వరకు అయి ఉండొచ్చు. స్టూడెంట్ విత్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్ హ్యుమానిటీస్ లిబరల్ ఆర్ట్స్ ఆర్ సైన్సెస్ అండ్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ టు అప్లై. బెనిఫిట్స్ చూసుకుంటే 24,000 పర్ యానం. ద స్కాలర్షిప్ క్యాన్ బి యూటిలైజ్డ్ ఫర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీస్, హాస్టల్ ఫీస్, మెస్ ఫీస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, బుక్స్, స్టేషనరీ, డివైజెస్, డేటా అండ్ మోర్. ఓకేనా, మీకు ఇందాక చెప్పాయి కదా ట్యూషన్ ఫీజ్ అంటే కాలేజ్ ఫీజ్ అనమాట, హాస్టల్ అంటే తెలిసిందే మీకు, మెస్ కూడా హాస్టల్లో ఉంటుంది. అంటే మీకు అప్ అండ్ డౌన్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మీకు బుక్స్, స్టేషనరీ, డివైసెస్ ఏవైతే సైంటిఫిక్ కాలిక్యులేటర్స్ ఉంటాయి కదా వాటి మీద ఖర్చు చేయడం కానీ ఇవన్నీ అయితే వీటి మీద అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 24,000 మీరు వీటి మీద మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది అనమాట.
దీనికి డాక్యుమెంట్స్ చూసుకుంటే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, డిగ్రీ, కాలేజ్ ఐడి కార్డు, క్లాస్ 12 అండ్ క్లాస్ 10 మార్క్ షీట్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎనీ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ఫోటో కాపీ ఆఫ్ అప్లికెంట్స్ పాస్బుక్ అనమాట, అంటే గ్రామీణ్ బ్యాంక్ అదర్ దాన్ గ్రామీణ్ బ్యాంక్ అడుగుతున్నారు. హౌ కెన్ యూ అప్లై, ఇక్కడ మొత్తం డీటెయిల్ కూడా రాసి పెట్టారు అనమాట. ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఎవరు మిస్ చేయొద్దు. గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇలాంటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ అదర్ ఫర్దర్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.